అశోక్ గజపతి రాజు గారికి సంబంధించినటువంటిది, అంటే ఆనంద గజపతి రాజు గారి అమ్మాయి సంచయితకి సంబంధించి ఆవిడికి అవకాశం ఇవ్వటం, వాస్తవంగా వాళ్ళ వంశ పారంపర్యంగా ఈ రోజున అశోక్ గజపతి రాజు గారిని చైర్మన్గా మళ్ళీ కొనసాగించడానికి కారణం ఏంటంటే ఆ ట్రస్ట్ నిబంధన. తర్వాతి తరంలో ఉన్నటువంటి పురుషుడికే అవకాశం అన్నటువంటిది, వారసత్వ పురుషుడికే అవకాశం అన్నటువంటి కారణంగా ఆనంద గజపతి రాజు గారి తర్వాత అశోక్ గజపతి రాజు గారు ఇప్పుడు చైర్మన్ అయ్యారు. అయితే వాట్ నెక్స్ట్, తర్వాత తరం పరిస్థితి ఏంటి అన్నటువంటిదే ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ విషయంలో చర్చకు వస్తున్నటువంటి అంశం. ఎందుకు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనంద గజపతి రాజు గారు అశోక్ గజపతి రాజు గారికి పగ్గాలు వచ్చేసిన లెక్క తీస్తే అశోక్ గజపతి రాజు గారికి అంటే ఆనంద గజపతి రాజు గారికి ఒక భార్య కూతురు ఊర్మిళ, విడాకులు తీసుకున్న భార్య కూతురు సంచేత, అశోక్ గజపతి రాజు గారికి అదితి మగవాళ్ళు లేరు. మరి ఎప్పుడైనా సరే నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా వీళ్ళే వారసులు, అంటే ఇప్పుడు మహిళలు వారసులు కాదన్నప్పుడు పురుషులు ఎవరన్నా ఉన్నారా, ఇక అప్పుడు ఏమన్నా మహిళలకు వారసత్వం వస్తుందా, అప్పుడు పెద్ద ఆయన కుమార్తెకు వస్తా చిన్న ఆయన కుమార్తెకు వస్తా, ఆయన తదనంతరం లెక్కలకు వచ్చేటప్పటికి. ఇప్పుడు అసలు వీళ్ళ వంశంలో ఇంకెవరన్నా వారసులు ఉన్నారా అంటే కొత్త చర్చ వచ్చింది ఏంటంటే అక్కడ వాళ్ళు చెప్తున్నటువంటిది పివిజీ రాజుగారు వీళ్ళ మూలం, ఆయనకి భార్య మరో భార్య ఉండేది, ఆమె ద్వారా కలిగిన సంతానంలో ఇద్దరు మగవాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు అలోక గజపతి రాజు మరొకళ్ళు మోనిష్ గజపతి రాజు. వీళ్ళల్లో మోనిష్ పెళ్లి చేసుకోలేదు, అలోక్ గజపతి రాజుకి ఒక కొడుకు విహాన్ గజపతి రాజు అలియాస్ సిద్ధార్థ, తల్లి ఉత్తరప్రదేశ్కి చెందిన మహిళ, విడాకులు అయితే తీసుకున్నది బట్ ఆ కుటుంబం వారసత్వ హక్కులు కానీ గౌరవాలు కానీ ఎప్పుడు అడగలేదు. అదే సందర్భంలో అలోక్ గజపతి రాజు ఆయన కొడుకు సిద్ధార్థకు కూడా ఈ హక్కులు ఉన్నట్టే. ఇలా రేపొద్దున అశోక్ గజపతి రాజు గారి తర్వాత అలోక్ గజపతి రాజు కాదంటే మగవారసుడిగా తన కొడుకు ఈ వంశ పారంపర్య అంశాలన్నింటికీ వారసులే అయ్యేటువంటి పరిస్థితి అవుతుంది. ఇక్కడ గతంలో అయితే గనక ఈ ఆయన పివి రాజు గారు విడిపోయేటువంటి సందర్భంలో సెటిల్ రాసిచ్చారు, కానీ వారసత్వ హక్కు ఇప్పుడు ఈ ట్రస్టులకు సంబంధించినటువంటి వాటిలో మాత్రం, మామూలుగా మిగతాది విడాకుల తర్వాత ఆస్తి హక్కు వేరు, ఈ ట్రస్టులకు సంబంధించినటువంటి ఆస్తి హక్కు విషయంలో వారసులు మగవాళ్ళకే ఆస్తి హక్కు అంటే వాళ్ళకి వర్తిస్తా లేదా నెక్స్ట్ తరంలో వీళ్ళ కుమార్తెలకు వర్తిస్తుందా అన్నటువంటి చర్చ ఇది. భవిష్యత్తులో దీని మీద ఒక స్పష్టత రాకపోతే తర్వాత భవిష్యత్ తరాలలో రాజకీయ చేతులకి చేరిపోతుంది ఇదంతా కూడా.